వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి చాలా కీలకమైన ఒక రెండు ప్రాజెక్టులు మెగా కృష్ణారెడ్డి టేకప్ చేయటం మూలంగా పడకేసినాయి. రాష్ట్రం మీద తీవ్ర ప్రభావం చూపించే పోలవరం ఒకటి, అట్లాగే బందర్ పోర్ట్ ఒకటి. ఈ రెండు కూడా వాస్తవానికి ఆయనకి టెండర్ల ద్వారా ఈ ప్రాజెక్టులు దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి, ప్రధానమైన పాత్ర జగన్మోహన్ రెడ్డిది అనుకోండి. ఈ పాపంలో ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, బందర్ పోర్ట్ కాంట్రాక్ట్ని నవయోగ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నవయోగ వాళ్ళకి పోర్టుల నిర్మాణంలో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒక పోర్ట్ నిర్మించారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే నిర్మించారు వాళ్ళు. అది చాలా సక్సెస్ఫుల్ పోర్టులు, దేశంలో ఉన్న సక్సెస్ఫుల్ పోర్టుల్లో అది ఒక పోర్టు. బాగా విజయవంతమైంది. ఆ పోర్ట్ని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే అదాని వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టున్నారు. అయితే ఆ రంగంలో ఎక్స్పీరియన్స్ నవయుగ వాళ్ళకు ఉంది. ఈ నవయుగ వాళ్ళకి 2000 వాస్తవానికి బందర పోర్టుకి శంకుస్థాపన 2008 రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆయన శంకుస్థాపన అయితే చేశారు, కానీ చేయడానికి కారణం ఏంటంటే అప్పటికి 20 ముందు నుంచి బందర్లో పోర్టు నిర్మించాలని చెప్పి ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకి అదొక సెంటిమెంట్ లాగా మారింది బందర పోర్టు అనేది. సో ఆయన శంకుస్థాపన చేశాడు, శంకుస్థాపన చేసి వదిలేశాడు రాజశేఖర రెడ్డి. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బందర్ పోర్టు నిర్మాణం టేకప్ చేశాడు ఆయన. మొత్తం భూ సమీకరణ ద్వారా 14,000 ఎకరాల పైచిలకు భూ సమీకరించారు. భూమిని, పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమిని, అట్లాగే నవయుగ వాళ్ళకి ఆ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నవయుగ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు పీపీపీ పద్ధతిలో. సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మొత్తం కాంట్రాక్ట్ సంస్థ పెట్టుకుంటే ప్రభుత్వానికి కొంత వాటా ఇస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణ పనులు మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నవయుగ వాళ్ళని మార్చేశాడు. నవయుగ కంపెనీని మార్చేసి అసలు పోర్టుల నిర్మాణంలో, సముద్రానికి సంబంధించిన నిర్మాణాల్లో ఎలాంటి అనుభవం లేని ఈ మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాడు ఈ పోర్టు. మేఘా కృష్ణారెడ్డి విషయం మీకు తెలిసిందే కదా. మేఘా కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన కమిషన్ల కోసం తన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్కు దీన్ని అప్పగించాడు. రివర్స్ టెండరింగ్కి వెళ్ళి మొత్తం ఖర్చు తగ్గిస్తానని చెప్పి వెళ్ళాడు. నవయుగ వాళ్ళని పంపించేశాడు. చివరికి ఏమైంది, అంచనా వ్యయాన్ని 11,463 కోట్లకు పెంచాడు. తొలిదశ నిర్మాణానికే 3,600 కోట్లకు అంచనాలు వేశారు. వాస్తవానికి తొలిదశ నిర్మాణానికి నవయుగ కోట్ చేసింది 1,800 కోట్లు. అంటే రెట్టింపు ప్రాజెక్ట్ కాస్ట్ రెట్టింపు చేశారు. రెట్టింపు చేశారంటే దానికి కారణం ఏంటంటే కమిషన్లు తీసుకోవటానికి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదారులు వీళ్ళందరికి కమిషన్లు ఇవ్వటానికి ఇదే కృష్ణారెడ్డి అందుకు ఒప్పుకొని ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశాడు. దానికి అనుగుణంగా అంచనాలు పెంచారు. సొంత డబ్బులు జేబులోంచి తీసేవాడు కదా కృష్ణారెడ్డి, ప్రజల డబ్బులు, ప్రభుత్వం డబ్బులు, వాటిని తీసి ఇస్తారు. అందులో భాగంగా అంచనాలు పెంచేశారు. పోర్టు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు డబల్ చేసేసారు. ఇప్పుడు ఈ కృష్ణారెడ్డిని కనుక విచారిస్తే అసలు ఎవరెవరికి మామూళ్ళు వెళ్ళి, ఎవరెవరికి కమిషన్లు వెళ్ళి, ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అట్లాగే పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలుసు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా దీని ఇంపాక్ట్ ఉంటుంది. పోలవరం అంటే కొంతమంది వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు, అనంతపురానికి పోలవరం నీళ్ళు ఎట్లా వస్తాయి, గోదావరి నీళ్ళు ఎట్లా వస్తాయి అని చెప్పి. ఎట్లా వస్తాయంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే కుడికాలవ ద్వారా కృష్ణా రివర్కి లింక్ చేస్తారు. పోలవరం నుంచి ఒక కాలువ తీసి కృష్ణా రివర్కి లింక్ చేయడం మూలంగా నాగార్జున సాగర్ ఆయకట్టు, అట్లాగే కృష్ణా డెల్టా ఆయకట్టు, ఈ రెండు ఆయకట్లకు కూడా గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ మేరకు కృష్ణా నీళ్ళని వెనకాలన్న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ రకంగా రాయలసీమ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగి ఉంటే ఈపాటికి ఇప్పటికే పట్టిసీమ అనే ఒక ఎత్తిపోతలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా డెల్టా వరకు గోదావరి వాటర్ ఇస్తున్నారు. సో పోలవరం వస్తే అసలు ఇంక ఇబ్బంది ఉండదు.
అది కూడా అంతే, అక్కడ కూడా నవయుగ వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారండి, కాంట్రాక్ట్ సంస్థ నవయుగ వాళ్ళు చాలా విజయవంతంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు, 70% నిర్మాణం పూర్తయింది. అలాంటి నవయుగాన్ని తప్పించేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రావడంతోనే నవయుగ వాళ్ళని పీకేశాడు. పీకేసి మళ్ళీ తన సామాజిక వర్గానికి చెందిన ఇదే మెగా కృష్ణారెడ్డికే పోలవరం ప్రాజెక్టు కట్టబెట్టాడు. అక్కడ కూడా అంతే, రివర్స్ టెండరింగ్కి వెళ్తున్నా చాలా ఎక్కువకి ఇచ్చారు నవయుగ వాళ్ళకి, ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోపిడీ చేశారని దొంగ కబుర్లు చెప్పిన దొంగ మోహన్ రెడ్డి 600 కోట్లు ఆదా చేస్తున్నా అని చెప్పి మేఘా వాళ్ళకి అప్పచెప్పాయండి ఈ ప్రాజెక్టు. ఆ రోజున పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు, వద్దు దీనివల్ల చాలా విపరిణామాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పని మొదలు పెడతారు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళని మార్చి మీరు కొత్త వాళ్ళని తీసుకొస్తే అది ఇబ్బంది అవుతుంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి అనేక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ లేఖలు రాశారు. అయినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఆ రోజున ఈ బీజేపీ కూడా ఒక కారణం అండి, ఈ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇది మా ప్రాజెక్టు నువ్వు ఎట్లా కాంట్రాక్ట్ మారుస్తావు అని గట్టిగా అభ్యంతరం పెట్టుంటే మార్చేవాడు కాదు, కానీ వీళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. దాంతో అతని పని సులువైంది. అక్కడ కూడా కమిషన్ల కోసమే, అక్కడ కూడా కమిషన్ల కోసమే 600 కోట్లు ఆదా చేస్తున్నా అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 25,000 కోట్లు భారం పెంచాడు. ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు పోర్టుల నిర్మాణంలో అనుభవం లేదు మెగా కంపెనీకి, అయినా పోర్టు ఇచ్చాడన్నారు కదా, అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ మెగా కంపెనీకి ఆనకట్టల నిర్మాణంలో అనుభవం లేదు, కేవలం ఎత్తిపోతల పథకాలు నిర్మించడంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లో చేయడానికే ఈ కంపెనీకి అనుభవం ఉంది, కానీ ఇక్కడ కూడా అడ్డంగా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు, 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టును తీసుకెళ్లే అనుభవం లేని కంపెనీ చేతిలో పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసమే. సరే 600 కోట్లు తగ్గిస్తాము, పొదుపు చేస్తాము, దుబారా తగ్గిస్తున్నాము అని చెప్పి మేఘా కప్ప చెప్పిన తర్వాత విపరీతంగా అంచనాలు పెంచేశారు. ప్రాజెక్టు వ్యయం 25,000 కోట్లు పెరిగిపోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే 1,000 కోట్లు అవుతుంది, అసలు నిపుణులు వచ్చి తలలు బద్దలు కొట్టుకుంటున్నారు, అంతర్జాతీయ నిపుణులు అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి దీన్ని ఎట్లా చేయాలి, దీనికి ఎలాంటి మరమ్మతులు చేయాలి అని చెప్పి. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవటం మూలంగా పంటల రూపేణ 45,000 కోట్ల నష్టం వచ్చిందండి, అట్లాగే విద్యుత్ రూపేణ, ఇందులో హైడల్ ప్రాజెక్టు కూడా ఉంది పోలవరంలో, ఈ విద్యుత్ రూపేణ 3,000 కోట్లు, ఆ విద్యుత్ విలువ ఈ ఆలస్యమైన కాలానికి జనరేట్ అయ్యే విద్యుత్ విలువ 3,000 కోట్లు, మొత్తం దాదాపు 50,000 కోట్లు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల, ఇతని ధనదాహం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. ప్రాజెక్టులు పూర్తి చేద్దామన్న ఆలోచన ఏమాత్రం లేకుండా కమిషన్ల మీద కక్కుర్తితో, కేవలం ధన సంపాదనే అనే ఒక ఆ యావతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని మూలంగా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కుంటుపడింది. అట్లాగే భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉన్న బందర పోర్టు కూడా మూలనబడింది. ఈ 2 ప్రాజెక్టులు కూడా నవయుగ వాళ్ళు చేసుంటే ఈ పాటికి దాదాపుగా పూర్తయి ఉండేవి, రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మారి ఉండేవి, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నవయుగ వాళ్ళ దగ్గర నుంచి లాగేసి తన సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డికి ఇచ్చి రాష్ట్ర ద్రోహిగా మారాడు. ఈ ద్రోహంలో కృష్ణారెడ్డికి కూడా పాత్ర ఉంది, ఆయనే పాత్రధారి, ఆయన ముందు పెట్టి కొట్టేశారు మొత్తం. కాబట్టి కృష్ణారెడ్డిని విచారిస్తే అసలు ఎవరెవరికి ఎంత కమిషన్ వెళ్ళి ఏంటి అనేది ఈ ప్రాజెక్టు వ్యవహారాల్లో మొత్తం బయటకు వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన కృష్ణారెడ్డి మీద ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో చూడాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.